వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వదిలైన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకతలేంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో. రైట్ అండి, 40 ఇయర్స్ దాటిన తర్వాత చాలామంది నమిలి తినలేకపోతూ ఉంటారు, దీనికి ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటారా? ఇప్పుడు చాలామంది ఏంటంటే 35 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, 40-45 రీచ్ అయ్యేసరికి సరిగ్గా తినలేకపోతున్నాము అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఒకటి, వాళ్ళు పళ్ళు అరిగిపోవడం వల్ల, అంటే పళ్ళకు ఒక లెంత్ ఉంటుందండి, పైన కింద కూడా ఒక లెంత్, ఒక మెజర్మెంట్లో ఉంటుంది, అవి సగం అయిపోవడం వల్ల కాంటాక్ట్లోకి రాకపోవడం, అంటే ఇలా గ్రైండింగ్ సరిగా కాకపోవడం. రెండోది, ఈ పళ్ళు అరిగిపోవడము, మళ్ళీ అదే విధంగా కొంత వయసు వచ్చేసరికి చిగుళ్ళన్నీ కూడా బలహీనపడి ఆ చిగుళ్ళు కిందకి వెళ్ళిపోవడం వల్ల కూడా పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి. అంటే తిన్న ప్రతి ఆహారము, నాన్ వెజ్ తిన్నా, లేకపోతే వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్స్ తిన్నా, ఏం తిన్నా కూడా ఆ పళ్ళల్లో ఇరకడం ఒకటి మేజర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో తిన్న ప్రతిసారి టూత్ పిక్స్ పిన్నీసులు పట్టుకొని లేకపోతే ఇలా కుట్టుకుంటా ఉంటారు. ఇది రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం వచ్చేసరికి ఈ పళ్ళు సగం అయిపోయేసరికి సెన్సిటివిటీ, వాళ్ళు గబుక్కర వేడి కానీ పులుపు కానీ తీపి కానీ ఐస్ క్రీమ్ కానీ తినలేరు, వద్దని చెప్తుంటారు. ఫ్యాన్ కూడా కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్స్ ఉండేవాళ్ళు ఫ్యాన్ కూడా ఆఫ్ చేయమని అడుగుతారు. ఎస్పెషల్లీ వాళ్ళకి బాగా చలికాలం వచ్చేసరికి బాగా 3-4 times పెరుగుతూ ఉంటుంది. తర్వాత అపీరెన్స్, సడన్గా 40 దాటేసరికి పొడవుగా ఉంటాయి చాలామంది ఫేస్లు, రౌండ్ ఫేసెస్ కూడా ఒక లెంత్ ఉంటుంది, పైన కింద ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఇది అది సడన్గా తక్కువైనట్టు అనిపిస్తుంది, అంటే ఇలా కుచించుకుపోయినట్టు ఫేస్ అనిపిస్తుంది. అదేంటి, మనం బాగానే ఉన్నాం కదా, చక్కగా ఇవన్నీ ఇలా ఓపెన్ అయ్యి లిప్స్ పక్కన ఈ కార్నర్స్, ఈ నోస్ పక్కన ఈ కార్నర్స్ ఇవన్నీ కూడా నీట్గా పొడవుగా ఉన్నాయి, సడన్గా ఏంటి నా ఫేస్లో ఈ మార్పులు కనపడతా ఉన్నాయి, ఇవి ఎందుకు ఇలా కుచించిపోతే, ఇది చిన్నగా అయిపోతుంది, ఈ హైట్ అనేది తగ్గిపోతూ ఉంది అని గమనిస్తారు పేషెంట్లు. ఎప్పుడైతే ఈ ఫేషియల్ హైట్ అనేది తక్కువ అయిపోతుందో వాళ్ళ ఏజ్డ్ అపీరెన్స్, ఎందుకంటే ఇది ఇలా ముడుచుకుపోతుంది కదండి, ఇది ముడుచుకుపోయేసరికి ఈ కార్నర్స్, ఈ లిప్ కార్నర్స్ అనేవి ఇలా ముడతలు పడిపోతాయి. ఇక్కడ ముడతలు ఎప్పుడైతే వచ్చినాయో బై డిఫాల్ట్ వాళ్ళు ఉన్న ఏజ్ కన్నా ఒక 10 ఇయర్స్ పెద్దగా కనపడతారు. ఈ చేంజ్ 40 ఎక్కువ కనపడుతుంది. సో వీటిలన్నిటికీ రీజన్ పళ్ళు అరిగిపోవడం, పళ్ళు సగం అయిపోవడం. ఆ లెంత్ ఏదైతే మెయింటైన్ చేస్తుంటుందో ఫేస్ని, అది సగం అయిపోవడం వల్ల ఆ లోపల ఇలా డ్రాప్ అయిపోతుంది, ఆబ్వియస్గా ఫేస్ అంతా కూడా ఇలా డ్రాప్ అయిపోతుంది. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా, ఎందుకంటే తినే నమిలే సామర్థ్యం ఉండదు వాళ్ళకి, ఏదే తినలేరు వాళ్ళు, ఎక్కువగా మెత్తటి పదార్థాల మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో సడన్గా వాళ్ళ మంచి న్యూట్రిషన్ డైట్ అన్నీ తినలేకపోవడం వల్ల హెల్త్ డిటోరియేట్ అవుతుంది. ఎప్పుడైతే హెల్త్లోని ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటుందో, మంచి ఫుడ్ తినలేరో, ఏజింగ్ అపీరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ అపీరెన్స్, ఈ పళ్ళు సగం అయిపోవడం వల్ల గట్టిగా నవ్వలేరు, మాట్లాడలేరు వాళ్ళు. సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిలన్నిటికంటే ఆహారం ఎక్కువ ఇరుక్కుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, చిగుళ్ళు అరిగిపోవడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, నోటి దుర్వాసన, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని 40 దాటిన ఆడ కానీ మగ కానీ వాళ్ళల్లో కామన్గా కనిపించే సమస్యలు. కానీ ఇది ఎవరికి తెలియదండి, వచ్చిన మార్పులు వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు. తినలేకపోవడం, నోట్లోంచి స్మెల్, చిగుళ్ళలోంచి రక్తం రావడం, కొన్ని పళ్ళు లూజ్ అవ్వడం, కొన్ని పళ్ళు అరిగిపోవడం, ఇలా అన్నీ కనపడుతూ ఉంటాయి తప్ప దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి. వయసు అయిపోతుంది కాబట్టి ఇలానే 40 అంటే అది జస్ట్ స్టార్టింగ్, అది జస్ట్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఎ మిడిల్ ఏజ్, ఇంకా యంగ్ అనే కూడా చెప్పాలి. ఇప్పటి నుంచి రాబో 20-30 ఇలానే ఉండాలా, ఉండవసరం లేదు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానికే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది ఆన్సర్. ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, ఆహారం ఇరికిపోతుందని బాధపడుతున్నారో, నమిలి తినలేకపోతున్నామని బాధపడుతున్నారో, అందమైన చిరునవ్వు లేదు అని బాధపడుతున్నారో, చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంది, నోటి దుర్వాసన వస్తుంది, బయటికి ఎలా వెళ్ళాలి, పక్క రోజులతో ఎలా మాట్లాడాలి అని బాధపడుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఒకటే సింపుల్ ట్రీట్మెంట్లోని మనం అన్ని సమస్యలు సాల్వ్ చేయొచ్చు. ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్తో ఎవరైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఈ సమస్యలు అన్నిటితో బాధపడుతున్నారో, వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా నమిలి తినే సామర్థ్యం వస్తుంది. చిగుళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ని 100% క్లియర్ చేయడం జరుగుతుంది. నీట్గా ఆ లెంత్ పెరగడం వల్ల, క్యాపింగ్ వల్ల ఏదైతే పళ్ళ లెంత్ పెరుగుతుందో, వెంటనే ఫేషియల్ హైట్ అనేది పెరిగి మళ్ళీ యంగర్ అపీరెన్స్ వస్తుంది. ఈ సెన్సిటివిటీ, వేడి కానీ పులుపు కానీ తీపి కానీ తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం, ఇంక జీవితకాలం వీటిని మేము ముట్టుకోము అని ఎవరైతే డిసిషన్స్ తీసుకున్నారో వాళ్ళు అవన్నీ హ్యాపీగా తినొచ్చు.
సో వన్ ట్రీట్మెంట్లోని సంవత్సరాల తరబడి బాధపడే బాధని రాబో 20-30 సంవత్సరాలు అందంగా ఉండడానికి ఈ ట్రీట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకండి, ఒక్కసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇదేంటి అని తెలుసుకోవడం ప్రయత్నం అయితే చేయండి. ఇది చాలా మంచి ట్రీట్మెంట్, చాలా ఉపయోగపడుతుంది. 40లో మళ్ళీ మనకి 18, 20, 25 ఏజ్లో ఎంత అందమైన పళ్ళు ఉండేవో, ఎంత నమిలే సామర్థ్యం ఎంత బాగా ఉందో, మళ్ళీ తిరిగి 40 నుంచి ఆ తర్వాత ఉండే 30 సంవత్సరాలకి మనం ఈ ట్రీట్మెంట్ అనేది పునాదిలా ఉపయోగపడుతుంది. సో జీవితకాలం ఇలాంటి ఇబ్బందులు పడకుండానే మనం మంచిగా ఈ ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం 100% ఉంది, 100% ఉంది. సో భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం ఖమ్మం నుండి. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం గారు. డాక్టర్ గారు నన్ను మాట్లాడండి. హలో మేడం గారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను 62 62 పైభాగాన చెట్టు బిగించాను, పెట్టుడు పళ్ళు మామూలుగా చెట్టు తీసుకోవడం పెట్టుకోవటం, అది ప్రాబ్లంగా ఉంది అని అవ్వడానికి ఊరిపోతుంది మేడం గారు. ఫిక్స్డ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. అందుకని మాకు కింద భాగాన పళ్ళు అయితే గట్టిగా ఉన్నాయి మేడం గారు, 2 పళ్ళు తీపిచ్చారు కింద భాగాన. ఓకే. పైభాగాన అయితే పూర్తిగా లేవు మేడం గారు, వాటిని ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి ఏంటని ఇప్పుడు టీవీలో వస్తుంటే చూసాము మేడం గారు. ఓకే సార్. షుగర్ ఏమైనా ఉందా మీకు? దాని మరి ఆరోగ్యశ్రీ ఏమైనా పనిచేస్తుందా, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చెప్తారని చేశాను సార్. 100% ఇప్పుడు మీరే చెప్తున్నారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు సుదీర్ఘకాలంగా, ఇంకా మీకు బెటర్ కొంచెం కింద పళ్ళన్నా ఉన్నాయి, పై పళ్ళు ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎస్, మీరు చెప్పే బాధలు 100%. ఇప్పుడు మీరు ఒక పక్కనే కాకుండా చాలామంది పైన కింద కూడా ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో చాలా ఇబ్బంది పడతారు. అవి నమిలి తినటానికి పనికిరావు, దాని కిందికి అంతా కూడా ఆహారం వెళ్ళిపోయి నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. పైగా దానివల్ల ఏమిటంటే కొంతకాలానికి డెన్చర్ స్టొమటైటిస్ అంటారు దాన్ని, అంటే చిగురు ఏదైతే దాని బేస్ మీద పెడతామో మనం అక్కడంతా కూడా పుళ్ళు పడిపోయి అల్సర్స్ అయిపోయి రెడ్గా అయిపోయి నమిలి తినలేక విపరీతమైన పెయిన్తో పేషెంట్ బాధపడుతూ ఉంటారు. ఇంకో పక్క తింటుంటే ఇంకో పక్క లేస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి పళ్ళ సెట్లు పెట్టించుకున్నా మా బేసిక్ నీడ్స్, మా బేసిక్ అవసరాలు కూడా అది తీర్చలేకపోతుంది అనే బాధ ప్రతి పేషెంట్లోనే ఉంటుంది. పైపెచ్చి నేను చాలామంది పేషెంట్లలో చూశాను, ఒక్కొక్కరి దగ్గర 4-5 పళ్ళ సెట్లు ఉంటాయి. ఎందుకు మీరు అన్ని పళ్ళ సెట్లు చేయించుకున్నారు అంటే, మేడం ఫస్ట్ చేయించుకున్నాం సెట్ కాలేదు అందుకే ఆగి ఆ డాక్టర్ సరిగ్గా చేయలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సెట్ చేయించాము, మళ్ళీ సెట్ కాలేదు, మళ్ళీ అలా డాక్టర్లు మారుస్తున్నారు, సెట్లు మారుస్తున్నారు, కానీ అక్కడ ప్రాబ్లం డాక్టర్ దగ్గర లేదు, అది మనం ఫిక్స్ చేయట్లేదండి. మనం తీసి పెట్టుకునే పళ్ళ సెట్ చిగురు మీద అలా కూర్చోబెడతాం అంతే. సో మనం అలా కూర్చో గాల్లో కూర్చోపెట్టింది స్టేబుల్గా ఎలా ఉంటుంది, ఉండలేదు. ఆ ట్రీట్మెంట్ ప్రొసీజరే అట్లాంటిది అది. సో మనకి ఇంకా బెటర్మెంట్ కావాలి, బాగా నమిలి తినే సామర్థ్యం కావాలి, కంఫర్టబుల్గా ఉండాలి, అవి ఫిక్స్డ్ ఉండాలి, జస్ట్ బ్రష్ చేసుకుంటే మెయింటెనెన్స్ అయిపోవాలి, ఇలా అన్నీ ఉండాలి అంటే అది ఫిక్స్ చేసుకోవాలి. అది ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో సాధ్యపడుతూ ఉంది సార్. మీకు కూడా ఈరోజు మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అంటే కూడా చక్కగా పైదవడలు అన్నీ కూడా ఇంప్లాంట్స్ పెట్టి 3వ రోజు కేవలం 72 గంటల లోపల మీకు ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి, మీరు నమిలి తినచ్చు. నెక్స్ట్ ఖర్చుకు వచ్చేసి మీరు ఒకసారి రావాలి డాక్టర్ గారి దగ్గరికి వస్తే, ఒక ఎక్స్రే అడుగుతారు మిమ్మల్ని, కొన్ని టెస్టులు అడుగుతారు. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్ కన్నా ప్రాపర్ వేలో చేయాలి, బేసిక్ ప్రోటోకాల్ ఉండాలి, అప్పుడే ఆ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఓకే, మీరు ఖమ్మంలో అంటున్నారు కాబట్టి ఖజానా జ్యువెలర్స్ ఎదురుగుండ పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒక్కసారి రండి శ్రమ అనుకోకుండా, చూపించుకోండి డాక్టర్ గారి దగ్గర. ఇమీడియట్గా ఎక్స్రే సహాయంతో మిమ్మల్ని ఒకసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు ఖర్చు ఎంత అవుతుందో చెప్తారు. చాలా ఈజీ ట్రీట్మెంట్, మటుకు చాలా సింపుల్, అంతవరకు అయితే నేను చెప్తాను. ఇంప్లాంట్స్తో పెట్టుకున్న ఫిక్స్డ్ పళ్ళతో ఖచ్చితంగా నమిలి తినచ్చు, పేషెంట్ హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, అంతవరకు అయితే నేను ఇన్సూరెన్స్ ఇస్తాను. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే శ్రీదేవి గారు, చెప్పండి. నాకు అసలు పళ్ళన్నీ పాడైపోయినాయని చెప్పింది డాక్టర్. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే పుచ్చిపోయినవి తీసేయాలి అని ఒక 2-3 తీసేసిండు. అయితే కొంచెం నోట్లో స్మెల్ కూడా వస్తుంది మేడం. ఓకే అమ్మ, మీ వయసు ఎంతమ్మా? 50 అండి. 50
50 ఇయర్స్. ఓకే, ఇప్పుడు 50 ఇయర్స్ ఏజ్లో కొన్ని పళ్ళు తీసేశారు, నోట్లోంచి దుర్వాసన వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పేషెంట్లు, మీలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, 40, 45, 50 దగ్గరలో. వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడే, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా డాక్టర్ని కలవడం అనేది వాళ్ళు చెయ్యరు, అదొక మేజర్ ఇష్యూ ఉంటుంది. సో నోట్లో ఇలా రకరకాల సమస్యలు, మీరు చూడండి స్మెల్ వస్తుంది అంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది, పళ్ళు లేవు అంటారు, తర్వాత పళ్ళు అక్కడంతా ఇన్ఫెక్షన్ అయింది తీయించేశాను అంటారు. సో వీళ్ళందరికీ ఆన్సర్ ఏంటి? మీకు ఆన్సర్ అదేనండి, మీలాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా ఏంటి ఆన్సర్ అంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్. పాదరంటలు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఈ 45, 50 సంవత్సరాల వయసులో, 45 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, 65 కావచ్చు, ప్రతి ఒక్కరికి బేసిక్గా కావాల్సింది ఏంటి, నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడం, నోట్లోంచి స్మెల్ రాకుండా ఉండడం, అలాగే నమిలి తినడానికి, నమిలి తినే సామర్థ్యం, వెనకాతల దంతాలు, అలాగే కొంచెం నవ్వినా మాట్లాడినా అందంగా అట్రాక్టివ్గా ఉండడం, ఇవి కనీసపు అవసరాలు మనిషికి. అవి లేకుండా అసలు ఏ మనిషి ఉండలేడు. అవి అది కనీసపు అవసరాన్ని ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్లో మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఏంటి, మీరు ఏవైతే కంప్లైంట్స్ చెప్తున్నారో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మీరు చిగుళ్ళ నుంచి నెత్తురు నోటు దుర్వాసన అంటున్నారు, దాన్ని సాల్వ్ చేస్తారు. నమిలి తినడానికి పళ్ళు లేవు అంటున్నారు, దాన్ని సాల్వ్ చేస్తారు. మిగతా పళ్ళు ఏమైనా పుచ్చిపోయి ఉంటే వాటిని ట్రీట్ చేస్తారు. అలా మీకు నోట్లో ఉండే సమస్యలు అన్నింటినీ ట్రీట్ చేసి, మీకు ఇప్పుడు 50 సంవత్సరాలు అంటున్నారు, మీకు 30 సంవత్సరాల వయసులో మీకు పళ్ళు ఎలా ఉండేవో, నమిలి తినేటట్టు, అందంగా ఉండేటట్టు, స్మెల్ లేకుండా ఎలా ఉండేదో మీ ఓరల్ క్యావిటీ, మళ్ళీ తిరిగి నార్మల్గా అలా తయారు చేసి మీకు ఇచ్చేస్తారు. తర్వాత మీరు జస్ట్ మెయింటైన్ చేసుకుంటే చాలు. సో రాబోయే 20-30 సంవత్సరాలు కంఫర్టబుల్గా మీరు ఫిక్స్డ్ టీత్ని ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా తినచ్చు, కొరకచ్చు, నవ్వచ్చు, స్మెల్ లేకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా హెల్దీగా ఉండొచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? పూర్తిగా మీకు కోరిన ఆహారాన్ని తినడం, సెకండ్, మంచి చిరునవ్వు, మూడోది నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకపోవడం. ఇవన్నీ, ఈ మూడు ఎక్కడ ఉంటాయో, ఎక్కడ పూర్తిగా ఎవరికైనా నమిలి తినే సామర్థ్యం ఉంటుందో వాళ్ళు ఆ డీఫాల్ట్ హెల్దీగా ఉంటారండి. బై డీఫాల్ట్ శరీరం ఆరోగ్యం, జనరల్ హెల్త్ అంటాం చూడండి, అదంతా కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్డే మన హెల్త్, నో డౌట్ ఇన్ ఇట్. మనం ఎప్పుడైతే మెత్తటి పదార్థాలు, ఉడికించిన అన్నం, లేదా బాగా జావలుగా చేసుకున్న ఉప్మాలు తినడానికి అలవాటు పడతామో, అప్పుడే మన హెల్త్ అనేది డౌన్ అవుతుంది. అలా కాకుండా మనం జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, కొర్రలు అలాంటివన్నీ తింటామో, అప్పుడు బై డీఫాల్ట్ మనం ఎనర్జెటిక్గా ఉంటాం. అవన్నీ తినడానికి కావాల్సింది ఏంటి? టీత్. ఆ టీత్ని మళ్ళీ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే లేటెస్ట్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా మనం ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం. సో వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. వరంగల్లో పార్దరెంటల్ హాస్పిటల్ ఉంది, హనుమకొండలో పార్దరెంటల్ హాస్పిటల్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000. మేము హెల్ప్ చేయగలము, మా హెల్ప్ మీకు కావాలి అనుకుంటే దానికి ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వెళ్ళి కలవండి డాక్టర్ గారిని. డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్లో ఉండే డెప్త్ ఏంటి, ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ అయ్యాక ఎలాంటి కంఫర్ట్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి హెల్త్ని మీరు ఎంజాయ్ చేస్తారు అనేది. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి, వరంగల్ నుండి. వరుణ్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. డాక్టర్ గారు మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే వరుణ్, చెప్పండి. మేడం, మా నాన్న వయసు 50 సంవత్సరాలు ఉంటది మేడం. ఓకే. అయితే కింది పన్ను మొత్తం తిప్పలే, మొత్తం పీకిచ్చుకున్నాడు మేడం. ఒక్క పన్ను కూడా కింద లేదు, ఒక్క పన్ను ఉంది. అసలు నవ్వులు మింగేస్తున్నాడు మేడం, మట్టిగా నవ్వులు లేడు. అయితే మీరు ఫిక్స్డ్ పన్ను పెట్టుకుంటారు బెటరా మేడం, తీసి పెట్టుకుని పెట్టుకుంటే బెటరా మేడం? అమ్మా, 100% ఫిక్స్డ్ పళ్ళే బెటర్ ఎప్పుడైనా కూడా. ఎందుకంటే తీసి పెట్టుకునే పళ్ళు, ఇప్పుడు మీరు ఏంటి అన్ని మింగేస్తున్నారు, నమిలి తినట్లేదు అంటున్నారు. అలా మింగేస్తూ ఉంటే అరగదు కదా, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే మీరు ప్రాపర్గా అరిగి ఫుడ్ శక్తి కింద మారలేదో, మనకి ఇమ్యూనిటీ అంటే శక్తి అనేది డెవలప్ కాదు. శక్తి అయితే ఎప్పుడు డెవలప్ కాదో, మీ నాన్నగారికి ఇమ్యూనిటీ అనేది పడిపోతూ ఉంటుంది. ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల ఏమవుతుంది, లేనిపోయిన కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆల్రెడీ షుగర్ బీపీ లాంటివి వస్తాయి, ఒకవేళ ఉంటే కంట్రోల్లోకి రావు. వాళ్ళు డైలీ పనులు ఉంటాయి కదా, దినచర్య అనేది, లేకపోతే ఇంకా 50 ఇయర్స్ అంటే చిన్న ఏజ్, అది ఆ ఏజ్లో ఇంకా వర్క్ వెళ్ళాలి, ప్రొఫెషన్ ఉంటుంది, అవన్నీ కూడా ఆయన చేసుకోలేడు. ప్రతి చిన్నదానికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. 50 సంవత్సరాలకే ఆ పరిస్థితి ఉంటే 60 ఏళ్ళు ఎలా ఉంటారు, 70 ఏళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. చాలా కష్టం వాళ్ళకి జీవితం అనేది. పైగా ఇప్పుడు కొత్తలోని
ఒక 6 నెలలు 8 నెలలు అలా మింగేయడం, మెత్తటి మెత్తటి తినడం బాగానే ఉంటుంది. కానీ ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళలో డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన ఫుడ్ అనేది ఒక లగ్జరీ, అంటే మనం బాగా ఎంజాయ్ చేసేది లైఫ్లో కొన్నిటిని తీసుకుంటే ఎంజాయ్మెంట్లో మన భోజనాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాం, మంచి టేస్టీ ఫుడ్ని. అది తినలేనప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ ఎంత డిప్రెషన్కి వెళ్తారు ఒకసారి ఆలోచించండి. సైకలాజికల్లీ డౌన్ అయిపోతారు. తర్వాత ఏంటి, అపీరెన్స్. 50 సంవత్సరాలకే మొత్తం ఇవన్నీ ముడతలు పడిపోయి ఇది లోపలికి వెళ్ళిపోయి 50లో ఉండేవాళ్ళు 60 ఏళ్ళు బాగా పండు ముసలోళ్ళు అయిపోయినట్టు, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక్కడితో ఎండ్, ఇంకా నాకు లైఫ్ లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. నా ఇంకా అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను, నాకు ఇంక జీవితం లేదు. కానీ 50 ఏళ్ళు అనేది ఇప్పుడే జీవితం మొదలవుతున్నట్టు, ప్రాక్టికల్ ఇట్స్ ఎ మిడిల్ ఏజ్. చాలా ఎనర్జెటిక్గా స్ట్రాంగ్గా ఉంటారు ఆ ఏజ్లో. అలాంటి వాళ్ళకి తీసి పెట్టుకునే పళ్ళు పెడితే వాళ్ళు ఇంకా నిరుత్సాహపడిపోతారు. సో ఫిక్స్డ్ పళ్ళకి వెళ్ళండి. ఫిక్స్డ్ పళ్ళకి వెళ్తే చక్కగా 3 సిట్టింగ్స్ వారం రోజుల్లో మీ నాన్నగారికి మళ్ళీ తీయించేశారన్నారు కదా, అంతకన్నా చక్కటి పళ్ళు నోట్లో ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. అలా మింగేయకుండా అన్నీ నమిలి తినచ్చు. సి, ఇంప్లాంట్స్తో పెట్టిన ఫిక్స్డ్ టీత్ మీకు పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి. కోరిన ఆహారాన్ని చక్కగా ఫిక్స్డ్గా మాట్లాడడానికి ఉపయోగపడతాయి, అందంగా నవ్వడానికి ఉపయోగపడతాయి. అంతేగాని నేను ఎముకలు కొరుకుతాను, చెరుగుగడలు లాగేస్తాను, సీసా మూతలు తీస్తాను లాంటి అబ్యూజివ్ పనులు, భయంకరమైన ప్రెషర్ ఇచ్చే పనులకు మటుకు అవి పనికిరావు, నేను ముందే చెప్తున్నాను. ఎందుకు అంటే మన పళ్ళే విరిగిపోతాయి. అలాంటిది సపోర్ట్ తీసుకున్న పళ్ళు విరిగిపోవండి. కానీ ఎస్, మీరు కోరిన ఆహారాన్ని చికెన్, మటన్, కీర, క్యారెట్, యాపిల్ అలాంటివన్నీ మీరు తినొచ్చు. మీకు శరీరానికి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సినవన్నీ తినొచ్చు, తప్ప చెరుగుగడలు లాగడానికి మటుకు టీత్ ఉపయోగపడవు. అలాంటివి చేస్తే డెఫినెట్గా ఊడిపోతాయి. రైట్ అండి. ఈ రీహాబిలిటేషన్ అనేది ఎక్కువగా ఏజ్ వాళ్ళకి చేయొచ్చు అంటారు? ఎవరికైనా చేయొచ్చు అండి. ఎవరికైనా ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చాలా చక్కగా చేయొచ్చు. ఎందుకంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లో మల్టిపుల్ సమస్యలకి ఒకే సొల్యూషన్ ఇస్తున్నాం మేము. అన్ని స్పెషాలిటీస్ వాళ్ళు మీకు మళ్ళీ అడ్రస్ చేస్తారు. ఏ సమస్యలు మీరు సంవత్సరాల తరబడి బాధపడుతున్నారో, లేకపోతే 50 సంవత్సరాల నుంచి రాబోయే 20-30 సంవత్సరాలు మీరు బాధపడాలో, తినలేక ఆహారం విరిగిపోయి అపీరెన్స్ ఇలా మొత్తం బుడతలు పడిపోయి అలా అన్ని ఏదైతే నవ్వలేక ఇలా ఏవైతే బాధపడుతున్నారో వాటి అన్నిటిని కూడా ప్రాపర్గా అడ్రస్ చేసేది ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది. దీనికి ఏజ్తో నిమిత్తం లేదు. ఎవరి సఫరింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళ సఫరింగ్ని సాల్వ్ చేయడమే, ఎవరైతే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో ఆ ఇన్ఫెక్షన్ని సాల్వ్ చేయడమే ఫస్ట్ పాయింట్. ఎవరైతే నమిలి తినలేక బాధపడుతున్నారో వాళ్ళకి నమిలి తినే సామర్థ్యాన్ని ఇవ్వడం, అందమైన చిరునవ్వుని ఇవ్వడం, నోట్లో ఇన్ఫెక్షన్ లేకుండా చేయడం, ఇదే నోటి ఆరోగ్యం ఒక బేసిక్ ఐడియా. ఆ బేసిక్ ఐడియాని ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ప్రొసీజర్ 100% న్యాయం చేస్తుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి సత్యనారాయణ గారు, నమస్తే అండి. ఇది మా భార్య, ఇది కొంచెం బండిలా పడిపోయింది సార్. ఈ రెండు పైది భాగం కింది భాగము మొత్తం బ్లాక్ వచ్చేసినాయి అమ్మ. దెబ్బ తగిలింది సార్, నా పళ్ళకి దెబ్బ తగిలి అవి చచ్చిపోయినాయి. అవి అవును సార్. ఇప్పుడు చూడండి, మన చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ దెబ్బ తగిలితే ఎలా కమిలిపోతుందో అక్కడ పళ్ళు కూడా, మన జీవం ఉంటుంది దానికి కూడా. దెబ్బ తగిలేసరికి అది కమిలిపోయి చచ్చిపోయి. అయితే పళ్ళు గట్టిగా ఉంటే తీయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఏవైతే దెబ్బలు తగిలిన పళ్ళు ఉన్నాయో దానికి రూట్ కెనాల్ చేసి పైన క్యాపులు పెట్టించండి, సరిపోతాయి. ఆమె పళ్ళు ఆమెకే ఉంటాయి, మళ్ళీ నార్మల్గా పనిచేస్తాయి. కానీ ఒకసారి డాక్టర్ని కలవాలి సార్, హైదరాబాద్లో అంటున్నారు 40 బ్రాంచ్లు పైగా ఉన్నాయి పాత రెంటల్కి. ఒకసారి తీసుకుని రండి. అయినా యాక్సిడెంట్ అయిన వెంటనే పేషెంట్ని అలా వదిలేయకూడదు, ఒక ఎక్స్రే తీసుకోవాలి. ఎందుకంటే దెబ్బ అనేది పళ్ళ పై పళ్ళ వరకే తగిలిందా, లోపల ఎముక కూడా ఎఫెక్ట్ అయిందా, లోపల పళ్ళు ఎముక లోపల ఉండే వేరేమైనా విరిగిపోయిందా, పేషెంట్కి ఇంకేమైనా మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది ఎక్స్రేలో కనపడుతుంది. అది ఒక్కసారి చూపించుకోండి. ఆ పళ్ళు తీయాల్సిన అవసరం లేదు, గట్టిగా ఉంటే వాటిని మళ్ళీ నార్మల్గా చేయొచ్చు. ఎవరికి యాక్సిడెంట్స్ అయినా కూడా పళ్ళకి దెబ్బలు తగిలినా, విరిగిపోయినా, ఊడిపోయినా మళ్ళీ వాటిని మళ్ళీ నార్మల్ చేయడం చాలా ఈజీ. ఈ రోజుల్లో మొత్తం పన్ను ఊడి చేతిలోకి వస్తే, అదే పన్ను అరగంట లోపల తీసుకొస్తే మళ్ళీ అదే పన్ను పెట్టచ్చు. లేదు, ఆ పన్ను పెట్టే వీలు లేదు అయినా కూడా, నేను ఇందాక నుంచి చెప్తున్న ఇంప్లాంట్ అనే ప్రొసీజర్లో ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికల్లా మీకు పన్ను పెట్టచ్చు. పన్ను సగం విరిగిపోతే కేవలం అరగంటలో దాన్ని పక్క పన్ను లెంత్కి పెంచచ్చు. సి, ముందర పళ్ళల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సొల్యూషన్ అంత ఈజీ, అంత సింపుల్, అంత యాక్యురేట్, అంత చక్కగా ఈజీగా చేయొచ్చు. సో యాక్సిడెంట్స్ అయిన వెంటనే భయపడబాకండి. పర్మనెంట్ పళ్ళు పోయి జీవితాంతం ఎలా ఉండాలి అనే భయం అసలే అవసరం లేదు.
రైట్ అండి, ఈ క్లిప్స్ లేకుండా ఎత్తుపల్ల ట్రీట్మెంట్ అనేది ఉందంటారా, ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు నిజం కాదండి, పార్థరెంటల్ ప్రౌడ్గా ఇంట్రడ్యూస్ చేసి మేము ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెడుతున్నామో ఇంప్లాంట్స్ కన్నా సూపర్ సక్సెస్తో ఇప్పుడు మనం ఈ అలైనర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాము. అంటే క్లిప్స్ లేకుండా క్లిప్ ట్రీట్మెంట్. చాలామంది ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం క్లిప్స్ ట్రీట్మెంట్ బేసిక్గా ఎలా చేస్తామో ఇలా చేస్తాం. చూద్దానికి చూడండి, ఇలా నల్లటి క్లిప్పులు ఉంటాయి, ఇలాంటి తెల్లటి క్లిప్పులు ఉంటాయి. నీట్గా ఇలా పెట్టుకుంటాం, అయిపోయింది. కానీ అలైనర్స్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది, సన్న ట్రే ఉంటుంది అంతే. ఈ సన్నటి ట్రేతో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. సింపుల్ ట్రే, ఇది తీయడం పెట్టడం పళ్ళకి తగినట్టుగా చేస్తుంది. ఇప్పుడు మనం క్లిప్పులకు వచ్చేసరికి ఒకసారి చూడండి మీరు, ఈ క్లిప్పులకు వచ్చేసరికి ఇవి సంవత్సరం పొడవునా మనకి అతికించుకుని ఉండాలి, ఫిక్స్డ్ ఇవి. సో ఇందులోకి ఏంటి, ఈ ఫుడ్ ఇరక్కడం అనేది కనపడతూ ఉంటుంది, ఒకటి. రెండు, ఇవి చిగురికి దగ్గరగా ఉంటాయి కాబట్టి చిగురులు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంతవరకు ఉంటాయి. మూడవది, ఇలా క్లిప్పులు పెట్టుకొని కాలేజీలకు కానీ ఆఫీసులకు కానీ వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. నాలుగోది, ఏమైనా ఫంక్షన్స్ అవి అయినా కూడా చాలా ఇబ్బంది. ఐదోది, ఫుడ్. ఈ క్లిప్పులు ఇలా అతుక్కుని ఉంటాయి కాబట్టి వాళ్ళు కోరిన ఆహారాన్ని కొరికి తింటాను కానీ, నమ్మిలి తింటాను కానీ సహకరించవు. దబుక్కున గట్టిగా కొరికితే ఈ క్లిప్పులు ఊడిపోతే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మీరు అతికించుకోవాల్సి వస్తుంది. అదే మన అలైనర్స్కి వచ్చేసరికి ఏదైతే నేను చెప్పింది రిమూవబుల్, ఇది అతుక్కుని ఉండదు. రోజు మీరు ఏం ఫుడ్ తింటున్నారో అదే తినచ్చు. ఇది తీసి పక్కన పెట్టి మీ ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే బ్రష్ చేసుకున్నప్పుడు ఇది ఉండగానే మీరు బ్రష్ చేసుకోవాలి. కానీ అలైనర్కి వచ్చేసరికి చెగ్గ తీసి పక్కన పెట్టుకుని నీట్గా రెండు పూట్ల బ్రష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ప్రతి నెల దీనికోసం మీరు చెకప్కి రావాలి. ఈ అలైనర్కి వచ్చేసరికి అసలు చెకప్స్ ఉండవు. ఒకవేళ ఏదైనా అవసరమైతే ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనే మానిటరింగ్ కోసం మాత్రమే మిమ్మల్ని చెకప్కి పిలుస్తాము. సో ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు అండి, క్లినిక్ వేరే దేశాల్లో ఉండేవాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ, లేకపోతే యాంకర్స్ కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్ కానీ, లేకపోతే మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కళ్ళు అలైనర్స్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు 100% గ్యారంటీ ట్రీట్మెంట్. ఎవరు గ్యారంటీ? పార్థరెంటల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రీట్మెంట్ 100%. మీ ప్రాబ్లం ఏంటి అని సాల్వ్ చేసే వరకు కూడా పార్థరెంటల్ అలైనర్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుని చక్కగా మీ సమస్యని సాల్వ్ చేస్తుంది. ఇంత మంచి ట్రీట్మెంట్ ఇది. ఇది వరకు క్లిప్స్తో ఉండే ప్రతి చిన్న సమస్యని ఈరోజు అలైనర్స్తో సాల్వ్ చేయగలుగుతున్నాం, పైగా చాలా కంఫర్టబుల్గా. క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే అదేం పెద్ద నొప్పి ఉంటుందని నేను చెప్పను, కానీ ఎంతో కొంత అది నోట్లో పెట్టుకుని సంవత్సరం ఉండాలి అనే భయం లేకుండా ఈరోజు ఇలా రిమూవబుల్ చిన్న సన్న ట్రే, రిమూవబుల్ సన్న ట్రేతోని మన సంవత్సరాల తరబడి బాధపడుతున్న బాధని ఇలా చిటికలో తీసేయగలుగుతున్నాం. సో అలైనర్స్ ఇస్ ద బ్యూటిఫుల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. పార్థరెంటల్ 107 బ్రాంచెస్లో ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది పూర్తిగా అందుబాటులో ఉంది. అదే కాదు, ఇంప్లాంట్స్ కాదు, ఏదన్నా కూడా ప్రతి సెంటర్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని చాలా ఈజీగా, సునాయాసంగా చేయగలుగుతున్నాం మేము. రైట్ అండి, ఇంప్లాంట్స్ ప్రత్యేకత గురించి దాని గురించి ఒకసారి చెప్పండి. అమ్మ, ఇంప్లాంట్స్ అనేవి ఎక్కడంటే మామూలుగా మనకి పళ్ళు పోతే, మన శాశ్వత దంతాలు పోతే, మన శాశ్వత దంతాలు ఇదివరకు పెట్టుకోవడానికి మనకు ఒక్కటే ఆప్షన్ ఉండేది. సో ఈ ఆప్షన్ బ్రిడ్జ్ ఆప్షన్ చూడండి. ఇలా మధ్యలో కనుక మనకి పన్ను లేకపోతే, ఈ ముందు పన్ను వెనక పన్ను ఉంటే అక్కడ వాటి సపోర్ట్ తీసుకుని ఇలా పళ్ళు పెట్టేవాళ్ళు. ఇది ఒక్కటే ఆప్షన్ మనకు ఉండేది. కానీ ఇప్పటికీ ఇది ఉంది, ఇది చెడ్డది అని నేను చెప్పను. ఇది కూడా ఫిక్స్డ్ ఆప్షనే. ఇది కూడా పెట్టుకోవాలి అంటే 100% పెట్టుకోవచ్చు. కానీ మనకి ఇంప్లాంట్కి వచ్చేసరికి ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉండే చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. ఇలా ముందు వెనక పళ్ళు ఉన్నప్పుడు మనం పళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ముందు వెనక పళ్ళు లేని కండిషన్స్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరికి మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళు. అలాగే నోట్లో పళ్ళన్నీ పోయిన కండిషన్స్ చాలామందికి ఉంటాయి. చాలామందికి వాళ్ళందరూ కూడా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఒక అంగవైకల్యంతో జీవితకాలం తినలేక, నవ్వలేక, నలుగురిలోకి వెళ్ళలేక బాధపడవలసి వచ్చేది. అలాగే ఇలా బ్రిడ్జ్ పద్ధతిలో ఈ ఒక్క పన్ను పుచ్చిపోయినా, విరిగిపోయినా, ఊడిపోయినా మొత్తం బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోయినట్టే. మళ్ళీ ముందుకు వచ్చి ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడి నుంచి వేసుకోవాల్సి రావాల్సి వస్తుంది. అది సపోర్ట్ ఉన్నంత వరకే. పైగా ఇక్కడ మన ఏంటి, ఒక అటాచ్మెంట్ అండి బ్రిడ్జ్ అనేది. ఇక్కడ ఇక్కడ పన్ను ఉంటుంది, ఇక్కడ పన్ను ఉంటుంది, ఈ మధ్యలో పన్ను లేని చోట జస్ట్ అటాచ్మెంట్ ఇది. ఈ అటాచ్మెంటే ఉంటే ఎముకకి ఎటువంటి సపోర్ట్ ఉండదు, అటాచ్మెంట్ తగిలించుకున్నట్టే కదా. సో ఎముకకి ఎప్పుడైతే లోపల అటాచ్మెంట్ లేదో ఎముక అరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో పైనుంచి మనకి ఫిక్స్డ్ పళ్ళు ఉన్నా లోపల ఎముక మటుకు రిజార్ప్షన్, అంటే ఎముక అరిగిపోవడాన్ని, ఎముక తరిగిపోవడాన్ని మన బ్రిడ్జ్ పద్ధతి ఆపలేదు. సే ఇప్పుడు కమింగ్ టు ద ఇంప్లాంట్స్, అదే ఇంప్లాంట్స్కి వచ్చేసరికి ఇంప్లాంట్స్ ప్రత్యేకత చెప్తున్నాను నేను.
మన పక్క పళ్ళని డిస్టర్బ్ చేయక్కర్లేదు. ఆరోగ్యంగా ఉండే పళ్ళు అలానే ఉంటాయి. మనకి ఎక్కడైతే పళ్ళు లేవో చూడండి, చక్కగా ఇలా రెండు రూట్ ఫామ్స్, మన వేరుకి బదులుగా మన న్యాచురాలిటీ, మన నోట్లో కూడా పళ్ళు ఇలాగే అమిరి ఉంటాయి. మీరు కరెక్ట్ చూసుకోవచ్చు, మీ నోట్లో కూడా పళ్ళు ఇలానే ఉంటాయి. ఇలా వేర్లకి బదులుగా ఈ వేర్ని పెడతాం అంతే, పైన ఇలా పళ్ళు పెడతాం. పైగా ఏంటి, ఇది అటాచ్మెంట్ కాదండి, నిజంగా వేరుకు బదులుగా వేరే వేస్తున్నాం కాబట్టి ఈ ఎముక అనేది అరిగిపోకుండా, మనకి లోపల ఈ దవడ ఎముక ఏదైతే ఉంటుందో ఆ ఎముక అనేది అరిగిపోకుండా మన వేర్లు మనకి ఎలా హెల్ప్ చేస్తాయో ఈ ఆర్టిఫిషియల్ వేర్లు కూడా మనకు అలానే హెల్ప్ చేస్తాయి. మూడోది పక్క పళ్ళ మీద డిపెండెన్స్ ఉంటుంది కాబట్టి లాంజివిటీ. నాలుగోది ఇలా ఒక్క పళ్ళు కాదు, వెనకతల దంతాలు కాదు, ముందరు పళ్ళు కాదు, నోట్లో పళ్ళన్నీ లేకపోయినా కూడా కేవలం 3 రోజుల నుంచి 4 రోజుల్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అంత గొప్పగా, అంత స్పీడ్గా, అడ్వాన్స్డ్గా మనకి ట్రీట్మెంట్ ఉంది. అయితే ఇన్ని క్వాలిటీస్ ఉన్నది పెట్టడం చాలా కష్టమా, దెన్ సర్జికల్ ప్రొసీజర్ అనే భయాలు ఉంటాయి పేషెంట్కి, నో. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. ఇప్పుడు ఇక్కడ ఎలా కనపడుతుందో మీకు అలానే పెట్టడం కూడా, అంటే ఎలా మీకు రక్తం కానీ కుట్లు కానీ కట్ చేయడం కానీ ఏం లేదు. ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేస్తాము, పళ్ళు పెట్టేస్తాము అంతే. అందుకే షుగర్ పేషెంట్లు కాదు, బీపీ పేషెంట్లు కాదు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కాదు, వయసు మళ్ళిన వాళ్ళు కాదు. కొంతమందికి చిగురు ఉందంటారు, కొంతమందికి చిగురు లేదంటారు, కొంతమందికి ఎముకు ఉందంటారు, ఎముకు లేదంటారు. ఇలా రకరకాల కాన్సెప్ట్స్తో ఒకప్పుడు ఫిక్స్డ్ పళ్ళు సగం మంది ఏంటండి, 80% మందికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. అన్నీ కలిసి వచ్చిన సందర్భాల్లో 20% మంది ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలిగేవాళ్ళం. కానీ ఈరోజు పాతడంటే 107 బ్రాంచెస్లో కూడా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, ఎలాంటి క్రైటీరియా లేదు దానికి. అలా లేదు అంటే మేము ఇంట్రడ్యూస్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని 100% చెప్పొచ్చు. సో భయపడాల్సింది ఏం లేదు. ఒకప్పుడు ఉండే దంత వైద్యం వేరు, ఈరోజు దంత వైద్యం వేరు. ఎలాంటి సమస్యనైనా జీవితకాలం బాధపడవలసిన సమస్యల దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లలకి పిప్పి పళ్ళ వరకు కూడా చాలా సునాయాసంగా, సింపుల్గా వాళ్ళకు ఉండే సమస్యని ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాం, నొప్పిని తగ్గించగలుగుతున్నాం, అందమైన చిరునవ్వుని ఇవ్వగలుగుతున్నాం, జీవితకాలం నమిలి తినడానికి పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. అంత చక్కగా ఉంది ఇంప్లాంట్ డెంటిస్ట్రీ కాదు, అసలు నార్మల్ డెంటిస్ట్రీయే మోస్ట్ అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ ఉంది. సో భయపడవలసింది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ పాదరెంటల్ 107 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్లో బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. మేము హెల్ప్ చేయగలము. మీకు ఏమైనా సజెషన్స్ కావాలి, ఏదైనా క్రానిక్ ప్రాబ్లంతో అంటే సంవత్సరాల తరబడి ఏదైనా ప్రాబ్లంతో మీరు సమస్యతో బాధపడుతున్నా, ఎక్కడా సొల్యూషన్ లేదని మీరు అనుకుంటున్నా, మమ్మల్ని ఒకసారి కన్సల్ట్ చేయండి, మేము సొల్యూషన్ చూపించగలుగుతాము.